సో ఇక్కడికి రాగానే ముందు మా ఇక్కడ ఈవెంట్ చూస్తుంటే మా ఎంసీఏ సినిమాని గుర్తుకొస్తుంది అండ్ నాని సాయి పల్లవి ఏమండో నాని గారు ఏమండో చిన్ని గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు అండ్ బేబమ్మ ఉప్పేన బేబమ్మ ముందుగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది సిరివెన్నెల సినిమాతో మొదలై తన పేరునే తన ఇంటి పేరుని సిరివన్నెల సీతారామ శాస్త్రిగా మార్చుకొని వారికి ముందే తెలిసిందేమో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానని చివరి పాటలో సిరివెన్నెలని పెట్టి మనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ సినిమాలో ఒక పాట రాసి మనకు గుర్తుండిపోయేలాగా ఇచ్చిన శాస్త్రి గారిని మిస్సింగ్ సార్ పైన ఉన్నారు మీరు చూస్తున్నారు మీ చివరి పాట సినిమా ఈవెంట్లో మేము అందరం ఉండి గుర్తు చేసుకుంటున్నాం మీ పాటల్ని ఎప్పుడు ఇలాగే గుర్తు చేసుకుంటూ ఉంటాం అండ్ అబౌట్ శ్యామ్ సింగ రాయ్ మా మిత్రుడు బోయిన్పల్లి వెంకట్ గారు మొదటి సినిమా సార్ ఆల్ ది బెస్ట్ వెంకట్ గారు మీకు ఒక ఒక సినిమా నాకు గుర్తుంది సార్ ఒక హిట్ సినిమా తీయాలి ఎలా తీయాలి అని నన్ను అడిగారు ఆఫీస్లో సో మీకు ఈరోజు నాని దొరికాడు ఒక హిట్ సినిమా తీసి మీ చేతిలో పెట్టడానికి ఈ సినిమాని మొత్తం నాని గారు కొత్త దర్శకుడు కొత్త నిర్మాత వాళ్ళిద్దరు కొత్త వాళ్ళైన నాని ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాని తన భుజ స్కంధాలపై పెట్టుకొని సినిమా కంప్లీట్ చేసి క్రిస్మస్కి మన ముందుకు తీసుకొస్తున్నారు ఇందాకే ట్రైలర్ చూసాం అంటే నాని గురించి తను ఇందాకే ఎవరో ఇక్కడ ఏవీలో దాంట్లో చెప్తున్నారు కదా చూసాం మామూలుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక న్యాచురల్ స్టార్ ప్రతి సినిమాకి తన యాక్టింగ్లో కానీ తను ఎంచుకునే కథల్లో కానీ ఇంప్రూవ్ అవుతూ సినిమా సినిమాకి ఎదిగి ఈరోజు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక స్టార్లాగా ఎదుగుతున్న నాని ఆల్ ది బెస్ట్ ఆగకూడదు ఇలాగే కంటిన్యూ అవ్వాలి అవుతావు కూడా ఆల్ ది బెస్ట్ నాని నీ నమ్మకం ఈ సినిమా నీ నమ్మకమే ఈ సినిమా అది నాకు తెలుసు అందరికీ తెలుసు నీ నమ్మకం అవ్వాలి ట్వంటీ ఫోర్త్ ట్రైలర్ చూస్తుంటే హోప్ చాలా సూపర్ హిట్ ఉన్నావు ఆల్రెడీ ప్రామిస్ చేసావు మొన్న టీజర్ రేజులో ఆల్ ది బెస్ట్ అండ్ స్పెషల్ పీస్ మర్చిపోయినట్టుంది మా ఫిదా హీరోయిన్ సాయి పల్లవి భానుమతి స్పెషల్ పీస్ సో సాయి పల్లవి గారు నేను ఏం చెప్తాను ఏ సినిమా చూసినా మొన్నే లవ్ స్టోరీ చూసాము ఏ సినిమా అయినా ఈజ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్ ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఈ సినిమాలో చూస్తుంటేనే తెలుస్తుంది షుల్ డూ మ్యాజిక్ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది ఎంసీఏలో రిలీ రిపీట్ అయినట్టు మళ్ళీ ఈ సినిమాలో వాళ్ళిద్దరు కలిసి రిపీట్ చేస్తారు అండ్ బేబమ్మ ఫస్ట్ ఫిలిమ్తోనే సూపర్ హిట్ కొట్టి సెకండ్ సినిమాతో మన మళ్ళీ ముందు ముందుకు వస్తుంది ఆల్ ది బెస్ట్ కృతి అండ్ ఈరోజు ఇక్కడ ఈవెంట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా మా అన్న మీ వరంగల్లో సినిమా అంటే చాలు మా దయాకరణ ఒకరే గుర్తుకొస్తారు అన్న ఇలా వస్తున్నామంటే వచ్చేయండి ఏం కావాలో మేము అరేంజ్ చేస్తామని సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ హైదరాబాద్ తర్వాత ప్యారలల్ సిటీని వరంగల్ సిటీని చేసేశారు సో సినిమా ఈ సినిమా ఈవెంట్ జరగడానికి మా కారణం మా అన్న దయాకరణ థ్యాంక్ యూ అన్న అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అన్నిటికంటే మించి ఈరోజు ఇక్కడ ఈవెంట్ జరగటానికి కారణం ఎంసీఏ ఎంసీఏ ఇక్కడ షూట్ చేసుకున్నాం మీకు గుర్తుంది కదా టూ థౌజండ్ సెవెంటీన్ క్రిస్మస్కి రిలీజ్ అయింది గుర్తుంది కదా టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్లోనే ఇక్కడ ఈవెంట్ చేసాము గుర్తుంది కదా అదే సెంటిమెంట్ మా ప్రొడ్యూసర్ హీరో గారు అడిగారు వరంగల్లోనే ఈవెంట్ చేయాలి మాకు ఎంసీఏ సెంటిమెంట్ అని సో ఆ ఎంసీఏ సెంటిమెంట్ వాళ్ళ ఈవెంటే కాదు సినిమా కూడా ఎంసీఏ లాగా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు ఇక్కడ లేరు ఆల్ ది బెస్ట్ మిక్కీ అండ్ రాహుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ సినిమాకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్కులు పెట్టుకొని వెళ్ళండి ప్లీజ్ ఎందుకంటే కంటిన్యూగా సినిమాలు వస్తున్నాయి మన మన ఎంటర్టైన్మెంటే సినిమాలు బట్ వెళ్ళేటప్పుడు కేర్ఫుల్ మాస్కులతో వెళ్ళండి థ్యాంక్ యూ